టు ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ భారత్ మాతాకి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు దేశ ఆర్థిక వ్యవస్థని స్థానం నుంచి ఐదవ స్థానం దాకా అతి త్వరలో నాలుగో స్థానం కి తీసుకువెళ్తున్న నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జగిత్యాల గడ్డ నుంచి స్వాగతం సుస్వాగతం భారతదేశం మారుతున్నది ఇది ఒకప్పటి భారతదేశం కాదు ఇది అత్యంత శక్తివంతమైన భారతదేశం మోడీ భారతదేశం ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడాలన్నా కన్నెత్తి చూడాలన్నా రెండు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైంది ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు నా భూతు నా భవిష్యత్ ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ షార్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్లోగన్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ మోదీ 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 మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు రెండు సంఘటనలు చెప్తా కేవలం రెండే రెండు సంఘటనలు చెప్తా మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటది మాల్డీవ్స్ అని అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది కరోనా సమయంలో అతలా కుతలం అయితే మోదీ గారు మందులు పంపిండ్రు వ్యాక్సిన్లు పంపిండ్రు అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది మీ సైన్యాన్ని మీరు అని చెప్పి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వాడు అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతుకులాడుతుండే లేదా బెదిరిస్తుండే మన నాయకులు ఏం చేశారు చెప్పాలా మీకు ప్రోగ్రామ్ లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు లక్షద్ది వేయిండ్రు లక్షీప్ పోయి మార్నింగ్ వాక్ చేసిండ్రు మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు సాయంత్రం చెత్రి వేసుకొని చెతి కింద కూర్చోసుకొని కూర్చొని రాసుకున్నారు ఏం చేసిండ్రు అన్న అందరు ఫోటోలు చూసారు కదా మార్నింగ్ వాకింగ్ అయింది మధ్యాహ్నం డైవింగ్ అయింది నీళ్ళలో ఫోటోలు చూసిరు కదా సాయంత్రం చెత్రి వేసుకొని కింద కూర్చోసుకొని కూర్చొని రాసుకున్నారు వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి దీపు చాలా అందమైన ప్రదేశము అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు గంతే మాల్దీవ్స్ కి ఐదు వేల ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి పదివేల హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి అయినాయి కి ఇంటర్నెట్ల ట్రాఫిక్ మోడీ నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది ఇక రెండో సంఘటన అన్న ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్ కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు మన సైనికుల్ని చంపేస్తే ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలా అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలా పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసి ఫోన్లు చేస్తే ఏ జనా బిజీ హే ఓ జనా బిజీ హే అని వాళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికెళ్ళి రెస్పాన్స్ రాలే తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు బ్రహ్మాస్త్రం అనేది దిక్కు పెట్టిండు పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైనవి మోదీ సా అంటే నైస బిజీ అరే అమ్మకు మాఫ్ కర్నా ఓ జనా బిజీ ఫోన్ కరే జంటే అభినందన్ కు సురక్షిత వాపస్ చూడదు బాధమెరి అన్నారు ఆడు ఇమ్రాన్ ఖాన్ కి లాగు దడిసింది ఇమ్రాన్ ఖాన్ కి లాగు లాగుదటి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు అరే మీరన్న మధ్యవర్తిత్వం మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపయపూర్ అభినందన్ దాని తర్వాత మాట్లాడుతామన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్ కి అర్థమైతలేదు ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్ ఫోన్ చేసినట్ట ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దన్న మీరన్నా చెప్పండి చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే ఏమైంది రాను అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మోదీ గారితో నన్ను అడుగుమంటే వంద మెట్రిక్ టన్ల బియ్యం కావాలన్నా అడుగు చెప్తా వంద మెట్రిక్ టన్ల గోధుమలు కావాలన్నా చెప్తా ఆయనకి దయా గుణం బాగున్నది రెండు వందల మెట్రిక్ టన్లు ఇస్తాడు వంద అడిగితే కానీ భారతదేశ ఆత్మగౌరవం భారత దేశ సవరినిటీ భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన్ అప్పచెప్పు అంటే ఇమ్రాన్ ఖాన్ అరే అరే అట్టెట్లా అప్ప చర్చలు జరిపి అప్పయ కదా లేదా మా ఇజ్జత్ పోతుంది అండి అరే పాగలుగా అభినందన్ అపయపకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు కానీ ప్రపంచ పటంలా పాకిస్తాన్ లేకుండా పోతుందిరా ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్ ఫోన్ పెట్టాగానే తెల్లారే అభినందన్ బకొచ్చిర్రు మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు కాఫీ దాయిపిచ్చిర్రు ఫోటోలు పెట్టిరు ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్ ఆ ఫోటోలు యాదనియా ఆ త ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్పచెప్పి దట్ నరేంద్ర మోడీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి